ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించేటటువంటి అనేకానేక ఉత్సవాలను వీక్షించే భాగ్యాన్ని మనం పొందుతున్నాం శ్రీవారి కటాక్షంతో, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. వినే భాగ్యం, చూచే భాగ్యం కలగడం కూడా భగవద్ అనుగ్రహం. ఎందరో భక్తులు సుదూర ప్రాంతంలో ఉండి ఓం నమో వెంకటేశాయ అనగానే వారి పాపాలను పరిహరిస్తాడు, గోవింద అనగానే ఆనందిస్తాడు, శ్రీనివాస అనగానే ఐశ్వర్యం ఇస్తాడు, చేతులతోటించి నమస్కరిస్తే ఆధ్యాత్మిక భావాన్ని గుర్తిస్తాడు. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాహనములపై అధివసించి భక్తులకు దర్శన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. విశేషంగా స్వామివారు హనుమద్ వాహనం మీద మనకు దర్శనమిచ్చే భాగ్యం. పెరిగి తిరుగుగా పిలువబడే గరుత్మంతుడి నుండి హనుమద్ వాహనానికి వేయించేసి చక్కగా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి వైశిష్ట్యం. గరుడ వాహనం విలక్షణమైనటువంటి మాతృభక్తికి తారకాణమైతే, హనుమద్ వాహనం దాస్యభక్తికి తారకాణమైనది, శేషవాహనము సమర్పణాభక్తికి తారకాణమైనది. మూడు వాహనాలు ముచ్చటగా ముక్కోటి దేవతలు ఆనందపడేటట్టుగాను ఈ భక్తులంతా ఎవరనుకుందాం భక్తులరా? దివి నుండి దేవతలను భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింపా. ఎవరైతే ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని చూస్తారో బ్రహ్మ ఆనందిస్తాడు. మనకు జన్మప్రదాత బ్రహ్మ, విధాత. ఆ విధాతకే జన్మప్రదాత సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి ఒకసారి మనం గరుత్మంతుడి గురించి, హనుమంతుడి గురించి మాట్లాడుకుందాం. గరుత్మంతుడి గురించి చెప్పాలన్నప్పుడు, శ్రీమత్ సుధావార్తి సుధాదినాథ పాదార విందార్చిత తత్వర శ్రీ సవైనతే యో వినతాతను జహా ఖగేశ్వరో యశ్రియమాతనోతు. ఎంత భక్తి, ఎంత మాతృభక్తి, ఖగేశ్వరుడై ఉన్నాడు. తర్వాత హనుమంతుడు రామానుగ్రహాన్ని పొందినటువంటి ఈయన మాతృభక్తి పరాయణే అంజనాసుతుడు. అందుకనే ఆంజనేయ వరద గోవింద అంటాం. తదుపరి శేషవాహనం మీద కూడా స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ఆదిశేషుడు స్వామివారికి వాహనమై వేంచేసి ఉండగా ఇక్కడ స్వామి నీరాజనం అందుకుంటున్నాడు. భూమి భార విశేష విక్రమ పణి సహస్ర విరాజితం శంఖపాలక తక్షకాది పణి స్వరాక్రమవ్యయం క్షీరసాగర శాయి కేశవ తల్పభూత తనుద్భవం అని ఆ శేషుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారు. ఎందుకంటే సమర్పణాభక్తికి తారకణమైన వాడు. క్షీరసాగర నివాసనం, విశ్వంబరాభరణం, భూరి నిర్వాహకం, శరచంద్ర చంద్రికా ధౌతవర్ణం, శ్యామాంబరధారిణం, శ్యామ ధ్వజ పతాక శోభితం, చక్రహస్తం, నాగముఖ్యం, నాగలోకాధీశ్వరం, సమస్త చిత్రజిత్ విధాన వ్యసనాసక్త శ్రీ లక్ష్మీనారాయణ సుఖనివాస తల్పభూతం అంటారు. స్వామివారికి తల్పంగా మారతాడు, వాహనంగా మారతాడు. తర్వాత ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అందుకుంటారు నీరాజనం. ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు ఆనందంగా బ్రహ్మోత్సవంలో అందుకునే ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షించడానికి భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మవారితో కలిసి ఉన్నప్పుడే స్వామివారి వైభవం విశేషంగా ఉంటుందట. అందుకే లక్ష్మీనారాయణులు, జానకిరాములు, రుక్మిణీకృష్ణులు, ఇలాగే శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, ఆనందోత్సాహాలతో ఆచిత బ్రహ్మోత్సవంలో వైభవోత్సవం అంట తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని వీక్షిద్దాం. మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని అన్నారు. మంగళప్రదమైనటువంటి మంగళవాయుద్యములునే భాగ్యం కూడా స్వామి కలిగించాలి. లక్ష్మీ సవిభ్రమాలోక సుబ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. స్వామి, ఇలా అమ్మవారితో కలిసి నేను దర్శించే భాగ్యం ఇచ్చినందుకు, జన్మ జన్మలకు ధన్యమైనటువంటి జీవనాన్ని గడిపించేటువంటి నీకు 1000 నమస్కారములు, శతకోటి నమస్కారములు, ఆనందాన్ని కలిగించిన ఆనంద నయవాస గోవిందా గోవిందా అని వేడుకుంటూ
ఈ బ్రహ్మోత్సవాన్ని వీక్షించి ఆనందాన్ని పొందాం. ఇది శ్రీవారి అనుగ్రహంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే.